బ్రహ్మాండంగా ఉందన్న. చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా? అన్నీ బాగున్నాయి. డబ్బులు వచ్చాయా మీకు? వాహనం వస్తున్నాయి. ఎంత వచ్చాయి? 10,000. రెండు సార్లు వేశారు? రెండు సార్లు 2 10,000. ఇయర్కి వచ్చి 10,000. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండం జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే? తెలుగుదేశం పరిస్థితి అంటే ఒక 20 సంవత్సరాల దాకా ఏమి లేదు తెలుగుదేశానికి. బీజేపీ జనసేన కూడా ఏమి ఉండదు, ఏమి ఉపయోగం ఉండదు. వైసీపీ మన స్టేట్లో ప్రజెంట్ వైసీపీ ఏకపక్షం. ఇదే 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు. వస్తుంది. 5 లక్షలు వచ్చిందంటారు? వస్తుంది. మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అయిపోయింది కదా ఎంపీటీసీ జడ్పీటీసీ. వాళ్ళు బహిష్కరించేశారు. ఇంకే వన్ సైడ్ పోటీ లేదు. కానీ కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఏం చేసినా పైన చంద్రబాబు నాయుడు గారే వద్దని చెప్పేసి అన్నారు. ఇంకెక్కడ ఉంటుంది డబ్బు పెట్టి ఎవరు చేస్తారు? ఏదో ఫార్మాలిటీగా నామినేషన్ వేసినవి అలాగే ఉన్నాయి కదా. ఇక దాన్ని ఇక వేసిన వాళ్ళు వేసినట్టు వేస్తారు టీడీపీకి. అయితే మరి మీరు ఆటో నడుపుకుంటూ ఉంటారు కాబట్టి గ్యాస్ ధరలు కూడా పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. మరి దాన్ని ఏమంటారు? అది రాష్ట్రానికి సంబంధం లేని విషయం కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా. అది మరి గ్రామ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మాది మైలవరం నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కువ నెక్స్ట్ టైం ఎలక్షన్లో కృష్ణప్రసాద్ గారికి మొన్న వచ్చిన మెజారిటీ కంటే డబుల్ వస్తుంది. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. రోడ్లు వేయడం, ఫ్లైఓవర్ల కానీ, డ్రైనేజ్, వాటర్ అన్నీ బాగా జరుగుతాయి. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు, ప్రజలను కలుపుకుని వెళ్తున్నారు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తున్నారు? జగన్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే? తెలుగుదేశం గురించి మనకు తెలియదు అండి, వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా గెలుస్తుంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, ఎలా చూస్తారు? పొత్తులో ఉన్నా సరే అది ప్రతిపక్షంలోనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు. డెఫినెట్గా మెజారిటీతో గెలుస్తాం. ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ బహిష్కరించిందిగా ఎలక్షన్స్, పోటీ చేయమంటున్నారు. ఎలా పోటీ చేయనని వాళ్ళు అంటున్నారు, అంతేకాని పోటీ చేయొద్దని ఎవరు అనలేదుగా. వాళ్ళ పార్టీ అభిప్రాయం అది పోటీ చేయనని. కొన్ని చోట్ల కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నారు నామినేషన్. మరి ఎలా ఉంటుంది అంటే? ఏమి ఉండదండి, వాళ్ళకి ఏమి ఒక్కో సీటు కూడా రాదు తెలుగుదేశం. అదే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? చాలా బాగా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా మీ ఇంటికి? వస్తున్నాయండి, అందరికీ నాకు కదా, 10 ఇంటికి వస్తున్నాయి. ప్రభుత్వ పరి బాగుందండి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? జరుగుతున్నాయండి, బాగానే జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా? ఇప్పుడు నాకేనండి, మా మిస్సెస్ కాపు నేస్తం వచ్చింది, తర్వాత రేషన్ డోర్ డెలివరీ ఇస్తున్నారు, అది బాగానే జరుగుతుంది. నాకైతే ఎంత హ్యాపీగానే ఉందండి, బాగానే ఉంది జగన్ పరిపాలన. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, అవునండి. వైఎస్ఆర్సీపీ పక్కా అండి, అదే వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి? పరిస్థితి కష్టం అండి, ఇప్పుడు కోలుకులేని దెబ్బతగులుంది, సర్దిద్దుకోవాలి. బీజేపీ జనసేన కూడా ఎవరి వల్ల కాదండి, కష్టం. మరి వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కూడా గ్యారంటీకి వచ్చింది. కన్ఫామ్. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఏ పార్టీ ఎక్కువ అవకాశం? సేమ్ అదే రిపీట్ అయిందండి. తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది ఎలక్షన్స్? అది చేతకాంతరం అండి, ఏం చేస్తాం మనం అంటే. ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాలి సత్తా అనేది, అంతేగాని మనం ఎన్నికలు పారిపోకూడదుగా. ఒకప్పుడు బాగా బలమైన పార్టీనే, ఇప్పుడు కేడర్ అంతా చల్లా చెదిరైపోయి అట్లా అయిపోయింది పార్టీ. సరే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరుంటే బాగుంటుంది? లోకేష్ ఎవరున్నా కానీ చంద్రబాబు గారే కరెక్ట్ అండి, ఆయన కరెక్ట్ మనిషి, చేయగలడు పాపం. కాబట్టి పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయినాయి ఇప్పుడు. అది చంద్రబాబు గారి వల్ల, ఇది ఇంకెవరి వల్ల కాదు, అతనే ఉంటేనే మంచి బెస్ట్. చెప్పండి ఎలా ఉంది పరిపాలన? పర్లేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? అందరికి అమలు అవుతున్నాయిగా, బాగుందిగా. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా?
మరి ఒకటే మాకు తెలియదు, ఒకటి మాత్రమే తెలియదు మాకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? మరి అక్కడ విషయం మనకేం తెలుసు, అక్కడ విషయం మనకేం తెలిసింది, మనది ఎక్కడంతా మనకి ఎక్కడ వరకే తెలిసింది. పరిపాలన అంటే పరిపాలన బాగాలేదు ప్రజలకి. విజయవాడ చూస్తే విజయవాడ మరీ ఘోరం, రోడ్లు లేవు, ఏమీ లేవు, ఎక్కడెక్కడ అలాగే ఉండిపోయి. మరి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళు చేస్తే అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళు సరిగ్గా చేస్తేనే కదా. గ్రామ వాలంటీర్, గ్రామ వాలంటీర్ బాగానే చేస్తున్నారు, ఇళ్ళకి వస్తున్నారు, ఏది కావాలంటే చేస్తున్నారు, అంత బాగుంది గ్రామ వాలంటీర్. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీకి ఇవ్వాలని మనం చెప్పలేము, మనకి అంత దూరం ఆలోచన లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తుంది, అసలు మనకు ఎలక్షన్ సంగతి తెలియదు. ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అంటే వైజంట సగం ఉంది. ఇప్పుడు డబ్బులు ఎత్తే పరిపాలన అయిపోద్దా? ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఎత్తే అందరూ డబ్బులు కావాలి, డబ్బు వద్దన్న వాడు ఎవరు ఉండరు. అభివృద్ధి పనులు అంటే మనుషులు కావాల్సింది ఏంటి? రోడ్లు బాగుండాలి. మెయిన్ ఏంటంటే వాహనదారులకి రోడ్లు బాగోవాలి. రోడ్లు ఎక్కడ ఏది కనబడలా, ఎక్కడ నాలుగు గోతులు పడితే ప్యాచ్ వర్క్ చేస్తారు. అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిందండి? మనకు అక్కడ గురించి తెలియదు, అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ఎవరు కనబడుతున్నారు, ఎవరైనా కనిపిస్తున్నారా? మీకు మీకే ఎక్కువ తెలుస్తుంది, మాకంటారా? మీ మీడియా వాళ్ళు తెలిసిన మాకు తెలియదు కదా. అయితే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు, ఇళ్ళకి వస్తున్నారా? గ్రామ వారంటీలు ఏముంది, మన పిలిస్తే వస్తారు, ఏంటమ్మంటే రాసుకుని వెళ్ళిపోతారు, నాకు తప్ప ఇంకేం లేదు. సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయా? ఇంటికంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. డోర్ డెలివరీ అన్నారు, స్టోర్ దగ్గర ఇప్పుడు నేను ఆటో వెళ్తున్నాను. ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళినప్పుడు స్టోర్ తీసుకుంటే వాళ్ళని, ఇప్పుడు ఆ రోడ్డు మీద పెడుతున్నాడు, అది ఆయన రమ్మన్న రోజే రోడ్డు మీదకి వెళ్ళాలి. ఆ రోజు పరిమాణం కొన్ని ఉండలే ఇంకా అక్కడ. డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ, ఇంటికి ఇంటికి తెచ్చిపడే, నీకు కావాల్సిన డబ్బులు పట్టుకుపో, లేదంటే స్టోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. మేము దెబ్బ పెట్టింది అది ఒకటి మాత్రం సక్సెస్ కాదు తప్పని, ఎందుకంటే డ్రైవర్లను పెట్టి అందులో ముఠావాళ్ళని పెట్టి దానికి వ్యాన్ పెట్రోల్ ఇవన్నీ చేసినా లాస్ అయ్యగా తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, మాలాంటి పనులకి వెళ్ళిన తెచ్చుకోవాలి కదా స్టోరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.